నమస్కారం. దరహాసబ్లాగ్కి స్వాగతం. శ్రీమాత్రే నమః. ప్రపంచవ్యాప్తంగా షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. బాబాను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది భావిస్తారు. గురువారం రోజున ఉపవాసం ఉండి సాయిబాబాను పూజించిన వాళ్లకు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది. 9 గురువారాలు ఉపవాసం చేయడం వల్ల మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. గురువారం రోజున తెల్లవారుజామున లేచి ఉపవాసం చేసి బాబాను పూజించాలి. గురువారం పసుపు రంగు దుస్తులు ధరించి బాబాను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టి పసుపు రంగు వస్త్రం కప్పి ఉంచాలి. బాబాని పువ్వులతో అలంకరించి లడ్డూలను నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాబా కథను వినిపించే ప్రసాదాన్ని అయితే అందరికీ, అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి లేదా దేవాలయం దగ్గర అయినా సరే, చక్కగా ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. గురువారం రోజున ఉన్నదానిలో కొంత మొత్తాన్ని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. భక్తులు 9 గురువారాలు ఉపవాసం చేయడం ద్వారా సాయిబాబా అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. గురువారం రోజున 5 పేదలకి అన్నదానం చేసినా మంచిది. ఉపవాస సమయంలో మాత్రం పండ్లు తీసుకొని దేవుణ్ణి పూజిస్తే మాత్రం చక్కటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ విధంగా గురువారం రోజున సాయిబాబాను పూజించడం వల్ల కోరిన కోరికలైతే తప్పకుండా తీరుతాయి. సాయిబాబా ముందు దీపం వెలిగించి గుడికి వెళ్ళి ఒక్కసారైనా భోజనం చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. సాయినాథునికి కిచ్చిడి, పసుపు మిఠాయిలు ఇచ్చి పూజించడం ద్వారా మేలు జరుగుతుంది. ఉపవాసం చేసిన రోజున పండ్లు తీసుకోవడంతో పాటు ఒక పూట భోజనం చేయవచ్చు. సాయిబాబా అందరి సంతోషాన్ని కోరుకుంటారు. ఈ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు కొత్తగా ఏదైనా వీడియోలు కావాలన్నా, ఏదైనా మ్యాటర్కి సంబంధించిన, అంటే దేవుడికి సంబంధించినటువంటి ఎటువంటి విషయం కావాలన్నా మేము మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. మమ్మల్ని మీరు మెసేజ్ ద్వారా క్వశ్చన్లు అడగడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.